ఏం పేరు అన్న? నా పేరు కుమార్ సార్ నాది. హైదరాబాద్ ప్రశాంత్ నగర్ నుంచి వచ్చిన శివం రోడ్ విద్యానగర్ నుంచి. మా నాన్నగారికి హెల్త్ బాగాలేదు, కాలు చిగిలి పడిపోయినాయి. పోయిన వారం వచ్చాను, ప్రజావాణికి వచ్చాను, లెటర్ ఇక్కడ కూడా లెటర్ తీసుకుంటా లేదు. ఏమైనా అని అడుగుతారు. నేను చెప్పిన సమాధానం ఇట్లా, ఫాదర్కి హెల్త్ బాగాలేదు, కాలు చిగిలి పడిపోయినాయి అని చెప్తే పింఛన్ ఆసరా పింఛన్ ఇవ్వట్లేదు, అక్కడ బ్యాంకులు ట్రబుల్ చేస్తున్నారని చెప్పాను. చెప్తే వీళ్ళు ఏమంటున్నారంటే ఏం రాదు మీకు ఆధార్ కార్డు అని, ఇది ఏటీఎం కార్డు రాదని వీళ్ళు చెప్తున్నారు. నిన్న బ్యాంకుకు పోయి అన్ని కనుక్కున్నా, బ్యాంకుకు పోయినా కనుక్కున్నా కూడా వాళ్ళ మేనేజర్ ఏమంటుంటే మీకు ఏటీఎం కార్డు రాదని డైరెక్ట్ చెప్పేస్తారు వాళ్ళు. రాదని చెప్తున్నారు. ఎందుకో రాదంటే రాదు అంతేగా. మీ నాన్నగారిని తీసుకురా, పైసలు తీసుకో. మన నాన్న తీసుకుపోవచ్చు. పోయినా సార్, నేను నాన్న తీసుకుని నాన్న అనలేకపోతున్నాడు. పక్షపాతం, రెండు కాళ్ళు నడుం పడిపోయింది, ఎత్తుకుని తీసుకెళ్ళి ఇది అయితే మొత్తం. నేను బ్యాంక్ బుక్ కూడా చూపించిన వాళ్ళ కొడుకు, నేను ఆధార్ కార్డు కూడా చూపించిన, లెటర్ ఇచ్చినా సరిగ్గా లెటర్ రాపించిన కదా. నేను లెటర్ రాపించే నేను బ్యాంక్కి వెళ్ళినా, దానికి కూడా సమాధానం చెప్పట్లేదు మేనేజర్ సార్. నేను ఇయ్యను అంటున్నాను డైరెక్ట్, అకౌంట్ సెక్షన్ లో కూడా అదే చెప్తున్నారు, ఏటీఎం కార్డు రాదు మీకు. పింఛన్ పడుతుంది, ఆ పింఛన్ గురించే కదా మేము వెళ్ళేది. పింఛన్ పడుతుంది, మరి పింఛన్ పైసలు ఇయ్యాను సార్, నేను సంతకం పెడతా అన్న. అట్లా ఇదే అయ్యా, ఏం చేసుకుంటావు చేసుకోపో, ఏం చేసుకున్నా మీ ఆధారం తీసుకొస్తున్నా, నేను ఏటీఎం కార్డు రాదు, పింఛన్ ఇయ్యాను నీకు. నీ అన్ని ఆధారాలు చూపిస్తున్నా సార్, ఏటీఎం కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్ని చూపిస్తున్నా. ఇంట్లో చేసేటోళ్ళు ఎవ్వరు లేరు, గరీబ్ వాళ్ళు మేము. మేము ఇట్లా చేస్తే ఎట్లా? మేము దొంగతనం చేస్తాం కదా, ఏటీఎం కార్డు ఇయ్యాను సార్, మేము తీసుకుంటాం పైసలు అంటున్నాం. ఇయ్యమని డైరెక్ట్ చెప్పేస్తున్నాడు ఆయన. ఏం చేసుకుంటే చేసుకోపో, నీకు ఇయ్యము. మీ నాన్న ఏమైతే మేనేజ్ చేయాలో అంటున్నాడు డైరెక్ట్, మేనేజరే చెప్తున్నాడు ఆయన డైరెక్ట్. వీడియో చెప్తే వీడియో సమాధానం చెప్పట్లేదు, వీడియో కూడా ఇయ్యరు. ప్రజావాణిలో మేము లెటర్ తీసుకోమంటున్నారు, మేము లెటర్ తీసుకోము, అది బ్యాంక్ది నీకు సంబంధించింది అని చెప్తున్నారు వీళ్ళు కూడా. మీ నాన్న తీసుకెళ్ళాలి, అదే సమాధానం చెప్పిన. నాన్న అనలేకపోతున్నాడు, నడుము పడిపోయినా కాలు చెల్లి పడిపోయాయని చెప్పిన సార్. నేను మేము తీసుకోము లెటర్ అని వీళ్ళు కూడా చెప్తున్నారు. మరి ఏం చేయాలో చెప్పండి వీడియో వాళ్ళు. మీరు కూర్చొని ఎత్తి బాదుకోవాలా? మేము కూర్చుని ఇక్కడ అక్కడేమో నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి, వారం వారం వస్తున్నాం ఉన్నాయి ఇక్కడికి, వచ్చినా కూడా ఏం తీసుకుంటా లేదు. మరి ఏం చేయాలి చెప్పండి? పడుతున్నాయి. మేమంటే నాన్న అనలేకపోతున్నాడు, ఈ లెటర్ చూపించిన సరే ఇయ్యండి సార్, నాకేం ఇయ్యండి, వాళ్ళు కొడుతున్నాయని చెప్పాను. ఇయ్యమంటున్నాడు ఆ బ్యాంక్ మేనేజర్, ఇవ్వట్లేదు, ఇవ్వనని చెప్తున్నారు డైరెక్ట్. కొన్ని ఏటీఎం కార్డు ఇవ్వని, మా నాన్న తీసుకొని మేనేజర్ చేసుకుంటాం ఏర్పాటు అని చెప్పినాం. ఏటీఎం కార్డు ఇవ్వం, పైసలు పింఛన్ పైసలు కూడా ఇవ్వమని చెప్తున్నారు. ఏం చేయాలో చెప్పండి మీరు. ఏం పట్టించుకుంటలేదు సార్. ఏం చేయాలి? వచ్చినాము, పోతాం, పోయిన వారం వచ్చినాము, మళ్ళీ పట్టించుకుని, మళ్ళీ ఈ వారం వచ్చినాము, మళ్ళీ మంగళవారం వచ్చాము, ఏం పట్టించుకుంటలేదు. తిరుగుతూనే ఉండాలి, మరి తిరగాలి, మరి మన అవసరం మీరు తిరగాలనయా అంటున్నారు డైరెక్ట్ చెప్తున్నారు వాళ్ళ ఆఫీసర్లే. మీరు అవసరమయ్యా, మా అవసరం అది. మీ బాధలు ఉంటే చెప్పుకోరా అంటే బాధలు చెప్తే అర్థం చేసుకుంటారు కదా. ఏం చేయాలి మీరు చెప్పండి. వీడియో వాళ్ళు, ప్రజావాణి కూడా మేము చెప్పినాము, బ్యాంక్ వాళ్ళు చెప్పినాము, అన్నీ చూపిస్తున్నాము. ఇంకేం చేయాలి చెప్పండి. నెత్తి బాదుకోవాలా? నేను దేని రైలు పట్టాలి, మా నాన్న మేము చావాలంటే. ఇంట్లో అమ్మ చనిపోయింది, ఇక నాన్న నేనే ఉందాము, ఇక అమ్మ ఉంది కదా, అమ్మ కూడా చనిపోయింది, రెండు వేలు. మరి ఏం చేయాలి సార్? మరి నెత్తి బాదుకోవాలి, ఏం చేసేది లేదు. ఇక ఆడ బ్యాంక్ వాళ్ళు పట్టించుకోరు, ఇక్కడ ఇక్కడ ప్రజావాణిలో పట్టించుకుంటలేదు. ఎన్నిసార్లు తిరుగుతాను చెప్పండి. ప్రశాంత్ని డ్యూటీలు మానేస్తే డ్యూటీలు జీతాలు కట్ అవుతున్నాయి, 5,000-6,000 జీతం ఇస్తారు. నేను కాంట్రాక్ట్లో పనిచేస్తాను సార్, కాలేజీలోని హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఉంది, అందులో పనిచేస్తా. జాబులు పోతున్నాయి, పోయిన వారం వస్తే జీతం కట్ అయిపోయింది, ఈ వారం పోతే అక్కడ సార్లు తిరుగుతున్నారు. నీకు ఇదే పని అంటే ఇక నాన్న గురించి అయినా పట్టించుకోవాలి కదా, ఆయన లేవలేని ప్రతి ఇంట్లో మళ్ళీ ఇంట్లో పనిచేసుకోవాలి. అదే మేము చెప్తుంటే వాళ్ళు సీరియస్ అవుతారు కదా, వాళ్ళు బ్యాంకులు కూడా సీరియస్ అవుతున్నారు. ఏం పట్టించుకుంటలేదు, పోతే పో, పోవాయిపోయి ఆడపోయి చెప్పుకుంటావు చెప్పి బ్యాంక్ వాళ్ళని. ఈడ పోతే ఈడ సమాధానం ఇట్లా ఉన్నారు. సజెషన్ ఇవ్వాలి కానీ పోతే పో, ఎవరు తెచ్చుకో. సజెషన్ ఏం లేదు సార్, ఇక్కడ సజెషన్ ఇవ్వడం చెప్పండి. బ్యాంకు వాళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు, ఇక్కడ ఇదే మాట మాట్లాడితే సజెషన్ ఎవరు ఇస్తారు? అక్కడక్కడ చెప్తుంటే ఏమో ఈ సీఎంలు పిఎంలు ఏమంటారు, మేము చేస్తాం హెల్పింగ్ చేస్తాం. మొన్న నరేంద్ర మోడీ గారు కూడా అదే మాట, మీకు హెల్పింగ్ చేసేస్తాం, అది చేసేస్తామని వాళ్ళు కూడా అంటున్నారు. ఇక్కడికి వస్తే ఇదే సమస్య ఉన్నది. ఏం ప్రభుత్వం సార్, తిరిగి తిరిగి ర్యాష్కి వస్తుంది. ఏం పథకాలు ఏమి, ఇల్లు అప్లికేషన్ పెట్టినాము, ఇల్లు కూడా రాలేదు. ఏం వస్తాలో అదే సిలిండర్లో ఏం లేదు, ఏం వస్తాలో ఏమి ఇవ్వట్లేదు సార్. అడిసు 500కి అదే రేటు పట్టి ఇస్తున్నారు మాకు, 1200 తీసుకుంటున్నాడు. ముందనే బుక్ చేసిన 1200 తీసుకున్నాడు, 500 బ్యాంకులో పడతాయి, మీకు అవి పడతాయి అన్నాడు. ఆ బ్యాంకులో కూడా ఏం పడతాలో ఫాదర్ పేరు మీద ఏం పడుతున్నాయి చెప్పండి. ఫ్రీ కరెంట్ అదే బిల్లు కడుతున్నాం కదా మేము, రెంట్ కుంటున్నాం, కరెంట్ బిల్లు కడుతున్నాం 400. పోయిన నెల 2 నెలలు బిల్లు ఒకటేసారి వచ్చింది, బిల్లు కట్టాలి అన్నాడు, కరెంట్ తీసుకుపోతున్నాడు ఆయన, బిల్లు కట్ట కరెంట్ బీక్తాం అంటున్నాడు. మరి ఇంకేం చేయాలి, అన్ని
పీకా పోతున్నాడు మేడం. హౌస్ పంటలు ఏం పట్టించుకోరు, మీ ఇష్టమయ్యా, మరి కరెంటు బిల్లు వచ్చింది కట్టాలని వాళ్ళంటారు. మరి కట్టాలి, మరి సపరేట్ మీటర్ ఉంది, 470 రూపాయలు ఈ నెల కరెంటు బిల్లు వచ్చేసింది మొత్తం. పరిస్థితి అంటే ఇంకా అట్లనే సార్, తిరగాల్సిందే, మన పని ఎన్ని వరకు తిరగాలి, పని అవ్వకపోతే కథమే, దేనికైనా ఊరు చావాలంటే ఇంత మందు తాగాలి. మరి ఆయన ఏం చేస్తాడు, మరి ఎందుకు, మరి అయ్యప్ప అంటున్నారు వచ్చి, అయ్యి ఓటు ఈ ఓట్లు అయ్యి అని అంటారు. ఓటు వేసిన పక్క తప్పించుకున్నారు, ఎవరు ఏ మంత్రులు కనబడరు. మా ఇంటి దగ్గర హనుమంత్ రెడ్డి ఉన్నాడు, డీడీ కోళ్ళ హనుమంత్ రెడ్డి, వాళ్ళ ఇంటికి పోతే నేనేం చేయాలి, ఆయన చేతులు ఎత్తేసింది. ఇది కూడా చూపించిన రైతుంది సార్ అంటే హనుమంత్ రెడ్డి సార్ ఏమన్నాడు, నేనేం చేయాలి, నా చేతిలో ఏం లేదు. మరి ఏటీఎం సమస్య పలికపోతే ఇంకా పెద్ద సమస్యలు ఏం చేస్తాడు ఆయన. రోజుకు ఒక రాజకీయం నడుస్తుంది ఇలా, ఎంతో మంది వచ్చిపోతున్నా, అవి వస్తాయో తెలియదు రావే తెలియదు, నా తెలుసు అంటే అవి రావని అనుకుంటున్నాం సార్ మేము. అంతే, మరి పేరుకే ఉంది, ఏమొస్తుంది చెప్పండి. ఎన్ని నెలలు, 6 నెలలు అయిపోతుంది నేను వచ్చి, ఇంతవరకు ఇంక్వైరీ లేదు, ఇల్లు లేవు, ఏమి లేవు ఇడా. ఏటీఎం కార్డు సమస్య చేయకపోతే ఇల్లు సమస్యలు మీరు ఏం చేస్తారు. కోరింటికి అయితే మీటింగ్ పెట్టిన మా ఇంటి దగ్గర, కోరింటికి హాస్పిటల్ చూస్తారు, మీటింగ్ పెట్టిన, అవి ఇచ్చేస్తాం ఇవి ఇచ్చేస్తాం అన్నాడు. వస్తే ఏమీ లేదు ఇక్కడ, వీడికి ఒక సమాధానం లేదు. మీరు ఏమైనా సమస్య ఉంటే ప్రజావాణికి రండి అంటున్నారు, సమస్యలు చెప్తేమో పక్కగా తప్పించేస్తున్నారు. ఈడ సమాధానం ఏం లేదు సార్, ఇక వీడియో వల్ల మీరు ఏమైనా చేయాలి. ఎవరు ఆఫీసులు ఎవరు ఉన్నారు సార్? అంతే ఎంప్లాయీలో ఉంటారా ఇక్కడ, ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉంటారు ఆఫీసులో, కలెక్టర్లు ఆడ ఎందుకు ఉంటారు? వాళ్ళు ఏం చే రాసుకుంటారు, పక్కన పెట్టేస్తారు, వాళ్ళు అవకాశం ఉన్నప్పుడు ఇస్తారు, అవకాశం బయటకు పోండి అంటారు. అంతే, వాళ్ళ అంచులకి మాత్రమే చేసుకుంటారు సార్, ప్రజావాణి అంటే వాళ్ళ అంచులకే, సామాన్య మానవులకి ఏమి లేదు ఇక్కడ, ఏం లేదు, తిరుగుడు తప్ప ఏం లేదు ఇక్కడ. బస్ ఛార్జీలు పెట్టుకొని 40 రూపాయలు పెట్టుకుంటూ వచ్చినాము, పోయిన వారం మంగళవారం వచ్చి నడుచుకుంటూ వచ్చినా, ఏం చేయాలి చెప్పండి. మరి ఏం చేయాలి సార్, మరి ప్రజావాణి అంటే ఏమైనా సమస్య ఉంటే వస్తాం కదా. మనం పోయిన మంత్ 7వ తారీఖు వచ్చినాము, పెట్టాము, ఏమన్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చాను, పోయిన వారం వచ్చాను, మళ్ళీ మంగళవారం వస్తున్నాము, ఏం సమస్య లేదు, తీర్చే సమస్య ఏంటలేదు ఇలా, ఏం సమస్య తీర్చలేదు. చిన్న ఏటీఎం కార్డు మీరు చేయలేకపోతే ఇల్లు సమస్యలు, ప్రజా సమస్యలు ఏం చేస్తారు మీరు? అయ్యా మార్పు మంచిగా, ఏ మార్పు ఉంది సార్, ఏ మార్పు, అదే మార్పు ఉంది, పాత ఎమ్మెల్యేలు అదే ఉంది, ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యేలు అదే మార్పు ఉంది, ఏ మార్పు లేదు హైదరాబాద్లో, ఏ మార్పు లేదు. ఈ వీడియో వల్ల ఏదైనా సమస్యలు పట్టించుకోవాలి సార్. ఏం జరిగింది, ఏటీఎం కార్డు ఇవ్వట్లేదు, మా సమస్య అర్థం చేసుకోండి సార్, కొంచెం ఇంత దూరం నుంచి వస్తున్నాం మేము, ఏం సమస్య ఉందో మీరు అర్థం చేసుకుని మాకు సాయం చేయాలి. ప్రజావాణిలో కంప్లైంట్ చేసినాము, ఏమైనా సాయం చేయాలి మాకు, చేయకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. బ్యాంకు వాళ్ళు ఇదే సమాధానం చెప్తున్నారు సార్, మేము ఏం చేయలేము, అంత గవర్నమెంట్ సొమ్మ అంటున్నారు వాళ్ళు, పేదవాళ్ళు మేము, గరీబోళం, మీరే సాయం చేయాలి.